తిరుపతి నగరంలో ఇసుక వేస్తే రాలని విధంగా ఇవాల ప్రజా నికాన్ని చూస్తా ఉంటే నిజంగా చాలా చాలా జగనన్నే ఇక్కడ వచ్చి నుంచున్నారా అన్న విధంగా కనబడతా ఉంది. ఎవరు పేరు చెప్తే ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో, ఎవరు పేరు చెప్తే ఎవరు ఫోటో చూస్తే ప్రతిపక్ష నాయకులకి వెన్నులో వణుకుబడుతుందో ఆ సింహం అక్కడ కనబడతా ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం తిరుపతి నగరంలో మరి పెద్ద ఎత్తున మా పార్లమెంటరీ లీడర్ శ్రీ విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో మరి మన అందరి యొక్క అభిమాన నాయకుడు టీటీడీ చైర్మన్ స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్న నేతృత్వంలో మరి ఇప్పుడే అనిల్ అన్న చెప్పాడు తండ్రికి మించిన తనయుడు అనే అభినయ గురించి. నేను ఈ రోజున వెళ్తూ వెళ్తూ ఆటో వాళ్ళని అడుగుతా ఉన్నా ఇక్కడ అభినయ ఏ రకంగా చేస్తున్నాడు అని అంటే ఇలా చూపిస్తున్నారు, నంబర్ వన్ అని చూపిస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అన్న ఒక ట్రెండ్ సెట్టింగ్ చేస్తా ఉన్నాడు. యువకులందరినీ కూడా ఇవాళ రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు. యువకుల్నే కాదు బడుగు బలహీన వర్గాల్ని ఇవాళ రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి ఒక ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను అసెంబ్లీలోను పార్లమెంట్ లో కూడా కూర్చోబెడుతున్న వ్యక్తి జగన్ అన్న. ఇవాళ మనకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఇది వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకున్నారు తప్పే ఇంకొక అంశం ఎక్కడా కూడా కనబడేది కాదు. ఇవాళ జగన్ అన్న ప్రభుత్వంలో నేనే ఒక ఉదాహరణ. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది, ఎప్పుడు కూడా రాజమండ్రి పార్లమెంట్ సీటు ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చిన సందర్భం ఇప్పుడు దాకా లేనే లేదు. మరి మొట్టమొదటిసారిగా ఒక కమ్మ సామాజిక వర్గానికి ఎదురుకుండా జగన్ అన్న ఒక కళ్ళు గీత కులంలో పుట్టిన నాకు తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఇచ్చి 125,000 మెజారిటీతో మరి గెలిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా మేమెవ్వరూ ఎప్పుడు కూడా ఊహించిన రాజమండ్రి పార్లమెంట్ సీట్ లో కూర్చుంటాము. ఒక బీసీ సామాజిక వర్గం ఒక బడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తి కూర్చుంటారని ఎప్పుడు ఊహించిన మరి జగన్ అన్నతోనే అది సాధ్యమైంది. నేను ఇవాళ ఒకటే ఒక అంశం చెప్తా ఉన్నా. రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో సుమారుగా 47-48 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఒకటే అంశం 2015 పుష్కరాల్లో అపం శుభం తెలియని 28 మంది ప్రాణాలని మరి పొట్టని పెట్టుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. దేవుడు ఉంటాడు, కర్మ సిద్ధాంతం ఉంటుంది. మరి ఏదైతే రాజమండ్రి పుష్కరాల్లో 28 మంది చనిపోయారో దానికి దేవుడు ఆల్రెడీ రాసి 48 రోజులు సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, వీళ్ళందరూ కూడా చెప్పే కార్యక్రమం కూడా చెప్తా ఉన్నారు. ముందర 3,000 కోట్లు అవినీతి అన్నారు, తర్వాత 300 కోట్లు అవినీతి అన్నారు, 23 కోట్లు అవినీతి అని చెప్తా ఉన్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నా, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే ఉందో సిమెంట్స్ కంపెనీతో 3,000 కోట్ల రూపాయలకి ఎంఓయు రాసుకున్నది అబద్ధమా అని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. 3,000 కోట్లకు సంబంధించి జియో తీసుకుని వచ్చింది అబద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. మరి ఇదొకటే కాకుండా 370 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఒక కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ ద్వారా హవాలా ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సూట్ కేసుల ద్వారా రావడం అబద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అదొకటే కాకుండా తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి 23 కోట్ల రూపాయలు నేరుగా రావడం అబద్ధమా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇవాళ బుకాయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నా
వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు గాని తిరుపతి ప్రజలకు గాని ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఎక్కడైనా 100 మందికి పైగా చనిపోతారా తమ్ముళ్ళని అడుగుతున్నా ఎక్కడైనా జరుగుతుందా ఎక్కడ కూడా జరిగే సందర్భం లేదు మళ్ళీ వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన దానికి చింతిస్తూ 100 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటనేది కనబడతా ఉంది ఆయన జైల్లో ఉంటే బతుకున్న వ్యక్తిని చంపేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాల పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే కార్యక్రమం ఏంటి సైకిల్ అరిగిపోయింది దాన్ని నేను సర్వీసింగ్ చేస్తా నేను సైకిల్ దొక్కుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ముదరగొస్తున్నాడు అంటే వాళ్ళ సొంత కొడుకుపైన చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదు ఈ లోకేష్ అనే పప్పు సుద్ద ఎన్ని జాకిలు పెట్టి లేపినా కూడా ఆయన లేకపోతే పరిస్థితులు కనబడట్ల మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ ని ఒక అద్దె కొడుకుని తెచ్చుకున్నాడు అద్దె కొడుకుని తెచ్చుకుని చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మేము డే గురించి చెప్తున్నాం 2014 లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పొట్టులో ఉన్నారు మరి 2019 లో వీళ్ళు బయట నుంచి వచ్చారు ఇదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గురించి చెప్పిన అంశాలు ఏంటి లోకేష్ చాలా అవినీతి పరుడు అని చెప్పి పబ్లిక్ గానే స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భం మరి ఇవాల ఇదే లోకేష్ తో ఎందుకు కలిసి వీళ్ళిద్దరూ కూడా ముందుకు వెళ్తున్నారని ఇవాల మేము సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం మరి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమాయకుడికిందే లెక్క ఎందుచేతనంటే 2019 ఎన్నికల్లో ఏదైతే మంగళగిరిలో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లోకేష్ పైన పోటీ పెట్టల కుప్పంలో పోటీ పెట్టల బాలకృష్ణ పైన పోటీ పెట్టల కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒక బలమైన టీడీపీ అభ్యర్థిని పెట్టి ఆయన ఓడించాడు గాజువాకలు ఓడించాడు వాళ్ళ అన్నయ్య ఎంపీకి పోటీ చేస్తే వాళ్ళ అన్నయ్యను ఓడించాడు అంటే ఇక్కడ ఉన్న జన సైనికులు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ఎల్లేని పావులు పుట్టులో చేయేస్తున్నాడు అది కాటేస్తుంది అనేది తెలుసుకోమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఈ అన్ని అంశాలు కూడా ఒక్కసారి ఆలోచన చెప్పండి ఇవాళ జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు రాజ్యాధికారంలో సింహ భాగాన్ని అందజేస్తా ఉన్నాడు మరి ఇవాళ మనమందరం కూడా జగనన్న వెంట నడుస్తామా అని ఇవాళ అడుగుతా ఉన్నా అదొక్కటే కాకుండా నిజంగా ఇవాళ తిరుపతి ఇక్కడికి వచ్చాను దేవుడు దర్శనం చేసుకున్న ఉదయం నాకు ఒక అంశంలో చాలా బాధ కలిగిన అంశం ఏంటంటే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ గడిచిన 3 రోజుల నుంచి కూడా జగనాసురుల వధ అని చెప్తా ఉన్నారు ఇవాళ జగన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి విష్ణుమూర్తి అవతారం కాదా జగన్మోహనుడు అంటే విష్ణుమూర్తి అవతారం కాదా జగన్నాథుడు అంటే విష్ణుమూర్తి అవతారం కాదా మరి అలాంటి పేరుని తీసుకుని వచ్చి అసురులతో కలుపుతున్నారని అంటే నిజంగా హిందూ ధర్మాన్ని మంట కలిపే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు అని కూడా ఈ సందర్భంగా మరి మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా మరి దీన్ని ముక్తకంఠంతో అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా మరి ఆఖరిగా ఒక్కటే అంశము ఇవాళ మీ అందరి దృష్టికి కూడా తీసుకుని వస్తాను ఇవాళ సామాజిక యాత్ర అని అంటే సామాజిక సాధికారిత యాత్ర అని అంటే ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు జగనన్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని మరి భావిస్తున్నారు కాబట్టి వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా తండోపతండాలుగా మరి రోడ్ల పైనకు వచ్చి సంఘీభావం తెలుపుతా ఉన్నారు మరి 2024లో జగనన్న వన్స్ మోర్ అని చెప్తామా 2024లో జగనన్న వై నాట్ 175 పెట్టారు ఆ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ప్రజల యొక్క మద్దతుతో మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజ్యాధికారంలో భాగం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి వందనాలు తెలుపుతూ జై జగన్ జై జై జగన్.